మన హిందూ సాంప్రదాయాల ప్రకారం కొన్ని మొక్కలను ఎంతో పవిత్రంగా భావిస్తారు ఆ మొక్కలకు ప్రతిరోజు దీపారాధన చేసి ప్రత్యేక పూజలు చేస్తారు అలాంటి మొక్కలలో తులసి ఎంతో ప్రధానమైనది తులసి ఒక దేవత మొక్కగా భావించి ప్రతి ఇంటి ముందు మనకు దర్శనమిస్తుంది ఈ తులసి చెట్టును భక్తితో పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా తులసి దళాలను నమలటం ద్వారా సర్వ రోగాలు నయమవుతాయని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది ఇంతటి ప్రాముఖ్యత కలిగి ఉన్న తులసి దళాలను కొందరు ఎప్పుడు పడితే ఎప్పుడు కోస్తూ ఉంటారు అలా కోయటం మంచిది కాదని పండితులు చెబుతున్నారు తులసి దళాలను ఆదివారం శుక్రవారం రోజుల్లో మన్వాదులు యుగాదులు సంక్రాంతి పూర్ణిమ అమావాస్య ఏకాదశి ద్వాదశి రాత్రులలోనూ సంధ్యాకాల సమయంలో మధ్యాహ్న అనంతర సమయాలలో తులసి ఆకులను కోయకూడదని శాస్త్రం చెబుతుంది ఇంతటి పవిత్రమైన తులసి చెట్టులో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కొలువై ఉంటారని భావిస్తారు అందుకే ఈ తులసి చెట్టును దేవత వృక్షంగా భావించి ప్రత్యేకమైన పూజలను చేస్తారు ఈ తులసి దళలను తరచూ రెండు ఆకులు నమ్మలటం ద్వారా మన శరీరంలో ఏర్పడినటువంటి దగ్గు జలుబు వంటి వాటికి మంచి నివారణగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా ఆయుర్వేదంలో అనేక వ్యాధులకు తులసి దళలను తులసి రసాన్ని వాడుతారు తులసి దళాలు వేసిన నీటిని సేవిస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు అంతేకాకుండా మన శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెంపొందుతుంది ఇంతటి పవిత్రమైన తులసి మొక్కకు ప్రతి ఇంటిలో బృందావనం నిర్మించి అందులో తులసిని నాటి ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేయటం వల్ల సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం